ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ రాయి అంతా ఈ యొక్క దేవాలయం మొత్తాన్ని ఒకే ఒక రాయి పైన అనమాట నిర్మించారనమాట, ఒకటే రాయి. సో దాని యొక్క దేవాలయం వచ్చేసైతే దేవతలు చెక్కారనమాట. సో ఈ వాటర్ అనేది మనం మట్టిలోంచి రావట్లేదు, ఒక రాయిలో నుంచి నిరంతరం అనేది వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి. మహిమ సరే సరే ఒక రెండు నిమిషాలు అంతే అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిరాజ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక ఫారెస్ట్ లో ఉన్న పురాతన కాలం నాటి దేవాలయానికి అయితే వచ్చాను. సో ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో ఈ యొక్క దేవాలయం వచ్చి శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామివారి దేవాలయం అనమాట. సో ఇది వచ్చేసి మోర్జంపాడు అనే గ్రామంలో ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ చూసారు కదా నాగుపాము అనమాట, 8 నాగుపాములు ఇక్కడ ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ శివలింగం ఉంటారు కదా శివుడు, ఆ యొక్క లింగం పక్కన చిన్న కోనేరు ఉంటుంది. సో ఆ నీళ్ళల్లోని ఆ నీటిని తీసుకొని ఇక్కడ 8 నాగుపాములు, 3 శ్వేతనాగులు, 4-5 నాగుపాములు అనమాట, మొత్తం 8 ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 లోపు ఇక్కడ ఆ యొక్క దేవునికి అనేది నిత్యం అభిషేకాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క నాగుపాము నివసించే ప్రదేశం వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా. చూడండి ఎంత పెద్దగా ఉందో. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం. చూడండి మొత్తం వచ్చేసి 8 పాములు అనమాట. సో 8 నిత్యం ప్రతిరోజు ఒక శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎక్కడైనా సరే పూజారులు వీళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ నాగుపాములే ఆ యొక్క అభిషేకం చేస్తాయి. ఆ యొక్క దేవాలయం ఎలా ఉందో ఒకసారి వెళ్దాం, ఆ యొక్క దేవాలయానికి వెళ్దాం. ఆ దేవాలయంలో ఆ యొక్క నిజంగా ఉంది అసలుకి, ఆ యొక్క కోనేరు ఎలా ఉంది అసలు, నిత్యం ఇక్కడ అభిషేకాలు చేస్తున్నాయి, ఒకసారి ఆ దేవాలయం చూద్దాం రండి. ఒకసారి ఈ లొకేషన్ చూడండి, ఇది వచ్చేసి దాదాపు 1000 క్రితం నాటి అనమాట ఈ దేవాలయం. సో చాలా కాలం ఇది ఎవరికి తెలియదు, రీసెంట్గా ఈ యొక్క దేవాలయానికి చాలామంది అంటే భక్తులు వస్తున్నారనమాట. సో ఇప్పుడు కొద్దిగా గుర్తించబడింది దేవాలయం అనమాట. చూడండి లొకేషన్, చుట్టూ ఫారెస్టే.
వాళ్ళకి సంబంధించిన దేవాలయం అన్నమాట. మొత్తం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వాతావరణము. అండ్ చుట్టూ అడవే. సో అది కనిపిస్తుంది చూసారా, అదే మన యొక్క గుడి అన్నమాట. సో ఈ గుడికి నిర్మించిన రాయి మీద కూడా ఆ యొక్క దానికి సంబంధించిన స్టోరీ అనేది ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ యొక్క దేవాలయం వచ్చేసి శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మించిన దేవాలయం అన్నమాట. సో చాలా పురాతనమైనది. సో చూసారు ఒకసారి చూడండి, బయట నుంచి ఒక్కటే రాయి పైన నిర్మించారనమాట. సో ఒక రాయి మొత్తాన్ని చిన్న చిన్నగా అప్పుడున్న అది శిల్ప కళాకారులు ఇలా చెక్కారనమాట రాయి మొత్తం. సో ఈ యొక్క దీని చరిత్ర కూడా ఒక చిహ్నాల ద్వారా వాళ్ళు శిల్పకారులు మనకు తెలియజేయడం జరిగింది. ఇంతలో తగ్గింది దానికి దీని సౌందర్యం. ఇది పురాతన దేవత సృష్టించింది. ఇది ఎండ చెప్తున్నా కూడా ఎందుకు తెలియదు. ఇప్పుడు కనిపెట్టలే పోయింది. ఆ బాయి ఎండిపోద్ది, కింద బాయి ఎండిపోద్ది. ఎండలా కాలం ఎక్కడ ఎండ అన్ని అక్కడ లేవు నీళ్లు. ఇక్కడ వస్తారా ఎప్పుడు వస్తాను. మరి మరి అదే మరి చరిత్ర అంటే మహిమ, దేవుడి మహిమ. ఫ్రెండ్స్ ఇందాక నేను మీకు వీడియోలో చెప్పాను కదా, ఆ యొక్క అది కోనేరు అనేది వాటర్ అనేది చూసారా, ఇది లోపల ఏమో విగ్రహం అనమాట గుడి. సో ఈ నిరంతరం ఇక్కడ పాడుతూనే ఉంటాయన్నమాట చూడండి. అండ్ ఈ యొక్క దేవాలయానికి చుట్టుపక్కల అసలు ఎలా ఉంది ఈ యొక్క దేవాలయం భారీ గోడలో, అసలు దీని యొక్క విశిష్టత గురించి ఈ యొక్క రాతి పైన అనేది మనకనేది తెలియజేయడం జరిగింది. సో ఒకసారి వెళ్దాం. సో ఈ దేవాలయం చుట్టూ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ రాయి అంతా, ఈ యొక్క దేవాలయం మొత్తాన్ని ఒకే ఒక రాయి పైన అనమాట నిర్మించారనమాట, ఒకటే రాయి. సో దాని యొక్క దేవాలయాన్ని వచ్చేసైతే దేవతలు చెక్కారనమాట. సో ఈ వాటర్ అనేది మనం మట్టిలోంచి రావట్లేదు, ఒక రాయి, ఒక రాయిలో నుంచి నిరంతరం అనేది వాటర్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఈ దేవాలయానికి సంబంధించిన స్టోరీ కూడా ఈ యొక్క ఈ దేవాలయ మెయిన్ గోడలపైన ఉన్నదనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా ఈ యొక్క 8 4 పాములు వచ్చేసి ఈ యొక్క దేవాలయానికి అన్ని దేవుడికి అభిషేకం నిరంతరం ఆ కోనేలో ఉన్న వాటర్ని తన నోటితో తీసుకొని ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాయన్నమాట. అది వచ్చేసి టైం ఎవరైతే నిష్ఠగా పూజలు చేస్తారో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 లోపు ఈ యొక్క నైటి పూట అనమాట ఆ యొక్క నాగుపాములు అనేది ఆ యొక్క శివాలయానికి ఆయన దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటాయి కోనేలు వాటర్ తీసుకొని. సో చూడండి మొత్తం ఇక్కడ 8 పాములు ఉన్నాయో 1 2 3 4 5 6 మొత్తం ఇక్కడైతే మామూలుగా అయితే ఒక 8 పాములు అయితే ఉన్నాయి కదా ఈ యొక్క మామూలు కట్టడాన్ని. సో ఇది దీని వచ్చేసి మనం నాగబంధం అనమాట. సో ఈ దేవాలయానికి ఈ యొక్క నాగబంధం అనేది ఉందన్నమాట. సో దాని నిదర్శనమే ఇది ఒకటి మనకి చూసారా, మొత్తం పాములన్నీ అది ఒకటి పెనేసుకుని ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. సో నాగబంధం కలిగిన దేవాలయం అనమాట ఇది. సో చాలా అంటే చాలా పవిత్రమైన దేవాలయము. సో దేవతలు కట్టించిన దేవాలయం అంటే మీరు ఇంకా అసలు మనం ఊళ్ళోకి వెళ్దాం. సో ఇది అసలు కోనేరు ఎలా ఉంది, ఆ కోనేరులో నుంచి నిరంతరం వాటర్ వస్తున్నాయి రావాలి, అసలు లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ గుడి అనమాట. చూడండి అసలు ఎలా ఉన్నాయో ఈ యొక్క స్తంభాలు కానీ. సో గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, సో ఇది చాలా సీక్రెట్గా తీశాను. సో ఆ వాయిస్ అనేది వినపడలేదనమాట, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఇంకా మనం లోపల ఉన్న ఈ యొక్క దేవుణ్ణి ఒకసారి దర్శించుకుందాం. సో గేట్ తీసుకుని మనం లోపలికి వెళ్దాం. సో చూసారు కదా మనకు కనిపిస్తున్నారు, చూసారు కదా ఈ యొక్క ఇది వచ్చేసి నంది అనమాట. సో లోపల ఉన్నారు గర్భగుడిలో ఉన్న ఆ దేవుని ఒకసారి చూద్దాం. సో చూసారా ఇదే కోనేరు అనమాట, నేను చెప్పాను కదా వీడియోలో రాత్రిలో నుంచి నీళ్ళు నిరంతరం వస్తాయి, చాలా చిన్న కోనేరు. సో అది చూసారా ఈ యొక్క దేవుడి పక్కనే ఉందన్నమాట. సో ఈ నీటిని తీసుకొని ఆ యొక్క నాగుపాములు సో ప్రతిరోజు తన నోటితో పట్టుకొని ఆ యొక్క దేవుడికి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాయన్నమాట. సో చూడండి నీళ్ళు కూడా నిరంతరం పారుతూనే ఉంటాయి. సో ఎండన కాలం లేదు, వానాకాలం లేదు, ఎప్పటికీ ఇది ఎండదన్నమాట. సో ఒకసారి స్వామివారిని దర్శించుకోండి, చూడండి స్వామివారు ఎలా ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ నిరంతరం పారుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి మొదటి కోనేరు అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 కోనేరులు ఉన్నాయి. సో ఈ కోనేరు వచ్చేసి ఆ యొక్క దేవాలయానికి క్రింది భాగంలో ఉంటుంది. ప్రజెంట్ వర్షాలు పడటం వల్ల ఇక్కడ నీళ్ళన్నీ మురుగులుగా ఉన్నాయి. సో అందువల్ల ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ మండపం, ఎవరైనా వివాహం చేసుకోవాలంటే ఈ కళ్యాణ మండపంలో వివాహం చేసుకోవచ్చును. అండ్ చూసారు కదా ఇక్కడ స్వామి అది మాల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరైనా మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్ది కానీ స్నానాలు చేయటం, నిద్ర చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఇద్దరే ఉన్నారు, అంటే ఇంకా కాలేదు, టైం కాలేదు కాబట్టి ప్రజెంట్ ఒక ఇద్దరే ఉన్నారు. సో ఇదంతా వచ్చేసి ఆ యొక్క మండపము ప్లస్ మండపం పక్కన ఉన్న వాతావరణం అన్నమాట. సో ఇప్పుడు మనం యజ్ఞయాగాలు చేసే ప్రదేశానికి వెళ్దాం. నా ముందు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది యజ్ఞయాగాలు చేస్తారు. సో కొన్ని కొన్ని పూజలు కానీ యజ్ఞాలు కానీ చేయాలంటే సో ఇక్కడ ఈ మండపంలో చేస్తారన్నమాట. సో నిరంతరం మనకి పూజలు అనే వ్యక్తి అందుబాటులో ఉంటారు. సో మనం ఎప్పుడైనా మనకు కావాల్సిన సమయంలో వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన యజ్ఞాలు అనేవి చేసుకోవచ్చును. అండ్ ఒక శివాలయమే కాదు, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. సో ఈ దేవాలయానికి కుడి పక్కన కొద్ది దూరంలో ఈ యొక్క ఆంజనేయ స్వామివారు అనేవారు ఉంటారు. సో ఈ ఆంజనేయ స్వామివారికి చుట్టుపక్కల అంతా అడివే ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, మొత్తం అడివే అన్నమాట. అండ్ ఈ ఆంజనేయ స్వామివారు కూడా పురాతన కాలం నాటి ఉన్న దేవాలయం అన్నమాట ఇది కూడా. సో ప్రజెంట్ అయితే చూశారు కదా ఆంజనేయ స్వామివారు. సో ఈ ఆంజనేయ స్వామివారే కాదు, శ్రీరాములు అంటే రామాలయం కూడా ఉంది. సో ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి ఎదురుగా ఉంటారన్నమాట రామాలయం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మూసివేయబడి ఉంది. సో ఒకసారి రామాలయాన్ని కూడా ఒకసారి దర్శించుకోండి. సో కేవలం శివాలయమే కాదు, రామాలయము ఆంజనేయ స్వామి దేవాలయము సో రెండు మూడు దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇప్పుడు రెండో కోనేరుకి అయితే వెళ్తున్నాము. సో ఈ కోనేరులో ఈ కోనేరు ఎప్పుడు ఎండం అన్నమాట ఈ రెండు కోనేరులు. సో నిరంతరం ఇక్కడ నీరు ఉంటాయి. ఈ నీటిలోనే ఊర్లో వాళ్ళకి కూడా ఈ నీరే సరఫరా చేస్తూ ఉంటారన్నమాట. సో అంత ప్రత్యేకమైనది అన్నమాట ఈ కోనేరు. సో చూడండి కోనేరు ఎలా ఉందో. కోనేరు అన్నమాట చూడండి సారా, ఇక్కడే స్నానం చేసి ఆ యొక్క దేవుని అనే దేవుని దర్శించుకున్నారన్నమాట. సో చూడండి కోనేరు. ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్.